శుక్లాంబరదనం విష్ణుం సచివన్నం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహా అనేక దంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం గోచర ప్రకారం చెప్పుకుంటామండి ఏ రాసుల వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే పన్నెండు రాసుల వాళ్ళకి ఫిబ్రవరి నెల ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంటే ఫిబ్రవరి ఫిబ్రవరి నెల టూ థౌజండ్ ట్వంటీ టూ అంతే కదండి మన గోచార ఫలితాలే కాకుండా మనకి ప్రతి వాళ్ళు కూడా ఇండివిజువల్ జాతకం అంటూ ఉంటుంది అంటే మీ పుట్టిన టైము డేట్ ఆఫ్ బర్త్ అంటే ఏ రోజు పుట్టారు ఏ నెలలో పుట్టారు ఏ సంవత్సరంలో పుట్టారు అదొకటి టైమ్ ఆఫ్ బర్త్ మీకు తెలుసు ఎక్కడ పుట్టారు అది మనం ఉంటేనండి చాలామంది ఇక్కడ తెలుసుకోవాలని తాపత్రయం ఉంటుంది సో జనరల్గా ఏంటంటే వాళ్ళ వాళ్ళ జాతకాల్లో లగ్నాధిపతి ఎక్కడున్నాడు ఏ దశలు జరుగుతున్నాయి యోగాలు ఎక్కడ ఉన్నాయి నవాంసాలు ఎలా ఉన్నాడు గ్రహ బలం ఎలా ఉంది ఇవన్నీ కాంబినేషన్స్ మనం ప్రతి జాతకుడు కూడా తెలుసుకోవాల్సింది తెలుసుకోవాల్సి వస్తుంది దీనివల్ల ఏంటంటే ఎప్పుడు మ్యారేజ్ అవుతుంది మనకి జాబ్లు ఎప్పుడు వస్తాయి అనేక రకాలుగా అనేక విధాలుగా మనం అండి అంటే భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత అలా ఉంటుంది అనేక రకాలుగా మనం తెలుసుకోవాల్సి వస్తుంది సో ఇప్పుడు మన గోచారం అనేది కొన్ని లక్షల మంది ఉంటారు కానీ మీ యొక్క జాతకాలు మాత్రం ఇండివిజువల్గా ఉంటుంది మీరు పుట్టిన టైం అనేది కాబట్టి మీరు ఏమాత్రం తెలుసుకోవాలనుకున్న ఈ కింద నెంబర్కి ఫోన్ చేయండి తప్పకుండా మీకు నేను పరిష్కార మార్గాలు సూచనలు కూడా సూచిస్తాను ఇప్పుడు మనం ఫిబ్రవరి నెల టూ థౌజండ్ ట్వంటీ టూ రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో పన్నెండు రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి అండి ఈ మేషరాశి వాళ్ళకి మీ రాష్ట్రాధిపతి అనే కుజుడు కూడా నైన్త్ భావంలోకి వచ్చాడు నైన్త్ భావంలో రావడం వలన చాలా ప్రమాణం ఉంటుందండి ఎందుకంటే రాష్ట్ర అధిపతి నైన్త్ భావంలో ఉండడం వలన ట్వెల్త్ హౌస్ని కూడా చూడడం వలన విదేశీ పర్యటన చేస్తారు బాగా ఉంటుంది అంటే యాక్టివ్గా ఎప్పుడు కూడా బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ముందు అష్టమలు ఉండడం వల్ల కొద్దిగా చికాకులు మనస్పర్ధలు ఆరోగ్యంలో తేడాలు ఉన్నాయి కానీ ఇప్పుడు మీరు కొద్దిగా ఈ లక్షణం ఏంటంటే యాక్టివ్గా ఉంటారండి త్వరగా స్పీడ్గా ఉంటారు అలాగే నిజాయితీగా ఉంటారు కొన్ని సందర్భాల్లో మోసపోవడానికి అవకాశం కూడా ఉంది కొద్దిపాటి కోపం కూడా మీకు ఉంటుంది కానీ దానివల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇంకా ద్వితీయ భావం కొద్దాం అండి ద్వితీయంలో రాహు ఉన్నాడు రాహుకి ఎక్కువ మంచి చేయడు ఎందుకంటే జనరల్గా రాహు ద్వితీయ భావంలో రాహు ఎవరికి కూడా మంచి చేయడు కానీ ఆ రాహుతో కలిసి చంద్రుడు ఉంటాడు చంద్రుడు వస్తాడు తొమ్మిదో తారీఖు పదో తారీఖు అంటే ఉచ్చలో ఉన్నటువంటి చంద్రుడు ఎగ్జాల్టేషన్ మూన్ అలాగే ఎగ్జాల్టేషన్ రాహు ఇద్దరు ఉచ్చగ్రహాలు ద్వితీయ భావంలో ఉండడం వలన పట్టు ఎక్కువ ఉంటుందండి అంటే అంటే పట్టు అంటే ఏంటంటే ఆ చంద్రుడు తోడే తోడేయాడు కదా రాహుకి ఆర్ రాహు వచ్చే చంద్రుడి ఫలితాలు కూడా రాహు ఇచ్చి తీరుతాడు ఖచ్చితంగా జరుగుతుంది అందుకనే రాహుల్ కాంబినేషన్ ఉంటే ఏమవుతుందంటే గొప్ప దైవభక్తుడు వాడు అలాగే పూజింపబడతాడు అలాగే మంచి తేజస్సు అంటే ఉంటుంది ధనం రావడానికి అవకాశం ఎక్కువ మీ స్నేహితులు మీ చుట్టాలు మీ బంధువులు అందరూ కూడా మిమ్మల్ని గౌరవించడం గౌరవింపబడ్డం గౌరవించడము అలాగే మీ ప్రే ప్రఖ్యాతులు కూడా మంచిగా రావడానికి అవకాశం ఉంది ఈ కాంబినేషన్ వల్ల అంటే తొమ్మిది పది తారీఖులు మాత్రమే చంద్రుడు ఉచ్చల ఉంటాడు సో ఆ రెండు రోజులు కూడా నూతనమైన అవకాశాలు అంటే గాయని గాయకులకు కానీ లేకపోతే బయట వాళ్ళకి ఎక్కవరకైనా సరే మంచి అవకాశాలు రావడానికి అవకాశం ఉంది అంటే పాటలు పాడడానికి అంటే మీకు ముఖపర్చేసుకోవడం చాలా బాగుంటుందండి ముఖపర్చేసే కాదు మీ మాట ఉచ్చారణ వాగ్దాటి చాలా చాలా బాగుండడానికి అవకాశం ఉంది ద్వితీయ భావం ఎక్కడ చెడిపోలా ఆ చంద్రుడు తోయేడు కాబట్టి రాహు బలవంతుడు అవుతాడు కాబట్టి ఇద్దరు ఉచ్చగ్రహాలు ఉన్నారంటే ఖచ్చితంగా ధన సంపాదన పేరు ప్రఖ్యాతులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఇంకా మూడో భావం చూద్దామండి యాక్చువల్గా మూడో భావం పాపి కదా మీకు అంటే వ్యాపారాలు నష్టం కలిగించడానికి బంధువుల్లో కొద్దిగా మీకు చెడ్డ పేరు రావడానికి కొద్దిగా ఇబ్బంది కావడానికి అవకాశం ఉంటుంది కానీ ఆ బుద్ధుడి వలన కానీ ఏమవుతుందంటే సహజంగా ఆ తత్వం ఉంటుంది గురు దృష్టి ఉందండి అలాగే కుచు దృష్టి కుచు దృష్టి కూడా ఉంది అంటే మీ లగ్నాధిపతి చూస్తున్నాడు అంతేకాకుండా గురుడు కూడా చూస్తాడు అత్యంత యువకారు కూడా గురుడు కూడా చూడడం వలన దగ్గర ప్రాంత ప్రయాణాలు ఖచ్చితంగా చేసి తీరుతారు ఇంకోటి ఏంటంటే మీ ఆలోచన ధోరణి మారిపోతుందండి ఆలోచన ధోరణి ఈ నెలలో మారుతుందంటే స్ట్రాటజీ ఒక అద్భుతంగా ఉంటుంది అనమాట అంటే బాగా మనం బాగుండాలి ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలి ఆ తత్వం మీలో ఉంటుంది ధైర్యం శౌర్యం ఎక్కువ స్పోర్ట్స్ కూడా బాగా ఆడతారు తృతీయ మూడో భావం కాబట్టి స్పోర్ట్స్ రంగంలో కూడా అవకాశం ఉంది అంతే కదండి మీరు చాలామందిని పోషింపబడుతూ పోషిస్తూ ఉంటారు శుభవార్తలు వింటారు అంతేకాకుండా ఓ పని మీరు టేకప్ చేస్తే అది కంప్లీట్ అయ్యేంత వరకు కూడా వదిలిపెట్టరు అంటే స్థిరమైన స్థిరంగా దాన్ని కంప్లీట్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ముఖ్యంగానండి మీరు చల చల చలత చరతత్వ రాశి కదా మేషరాశి రాశిని చరతత్వ రాశి పైగా మూడో భావాన్ని కూడా గురువు చూడడం వలన మూడో భావాన్ని కూడా కొజులు చూడడం వలన మూడో భావాధిపతి కూడా దశమస్థానంలో ఉండడం వలన రీత్యా వ్యాపార రీత్యా అంటే మీ బంధువులు కలవడం రీత్యా దగ్గర ప్రాంత ప్రయాణాలు ఖచ్చితంగా చేసి తీరుతారు అంతేకాదు మీ తోబుట్టువలను కూడా కలవడానికి అవకాశం ఉంది సో మూడో భావము చాలా చాలా బాగుందండి ఎక్కడ చెడిపాల ముఖ్యంగా స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి సూపర్ సూపర్ వాళ్ళకి కలిసి వస్తుంది ఫోర్త్ భావం చూద్దాం ఫోర్త్ భావానికి మీ రాశి అధిపతి బా దృష్టితో చూస్తాడు అంటే ఏడో భావము ఎందో భావంతో చూస్తారు కదా దృష్టితోటి ఎందో దృష్టితో చూడడం వలన శని చూస్తున్నాడు అంటే ఫోర్త్ భావాన్ని శని చూస్తాడు బుధుడు చూస్తాడు రవి కూడా చూస్తాడు పదమూడు తారీఖు పన్నెండు తారీఖు వరకే ఫోర్త్ భావాన్ని ఇంతమంది చూడడం వలన ఎంత అద్భుతమైన చదువు విద్యా రంగ సంస్థలకి ఎడ్యుకేషన్ రంగాల ఇన్స్టిట్యూషన్స్ మంచి అభివృద్ధి కలుగుతుంది అందులో పనిచేసే వాళ్ళకి టీచర్స్ ప్రొఫెసర్స్ లెక్చర్స్ అలా చాలామంది కూడా అభివృద్ధికరంగా ఉంటుంది ఫోర్త్ భావం సుఖస్థానము అదృష్ట స్థానము ఎక్కువగా మీరు కంఫర్టబుల్నెస్ ఎక్కువ అందుకనే విద్యారంగంలో చాలా అభివృద్ధి కలగడానికి అవకాశం ఎక్కువ మీ తల్లిగారి ఆరోగ్యం చూద్దామండి తల్లిగారి యొక్క ఆరోగ్యము ఉన్నత స్థితి చాలా బాగుంటుంది అంటే ఇన్ని గ్రహాలు నాలుగు గ్రహాలు చూడడం మీరు రాష్ట్ర కూడా చూడడం వలన యోగం అండి ఫోర్త్ భావం ఎక్కడ చెడిపాలి అదృష్టం ఉంటుంది అనమాట అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని గౌరింపబ గౌరవింపు గౌరవిస్తారు మీ చేత అనేక రకాల కార్యక్రమాలు చేయించుకుంటూ ఉంటారు అంటే మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అది చాలా బాగుందండి ముఖ్యంగా ఎడ్యుకేషన్ రంగంలో అభివృద్ధికరంగా ఉంటుంది ఇంకా చంద్రుడు చూద్దామండి పంచమ స్థానంలో చంద్రుడు పైగా రవి కూడా పదమూడవ తారీఖు నుంచి వచ్చేస్తాడు పదమూడవ తారీఖు నుంచి మీ కుంభరాశిలో వస్తున్నాడు గురుడితో కలిసి ఉంటాడు గురుడితో కలిసిన రవి ఎంత అద్భుతం అంటే చాలా చాలా మంచివాడు పైగా పౌర్ణమి చంద్రుడు అంటాడు రవితో కలిసి అంటే రవి దృష్టి మీ పంచమభావానికి ఉంది గురు దృష్టి కూడా పంచమభావం ఉంది అంటే పద్ పదిహేడో తారీఖుని పద్దెనిమిదో తారీఖుని పౌర్ణమి భావ వస్తున్నాడు పౌర్ణమి చూస్తాడు శుభ అంటే ఆ చంద్రుడు బాగా పవర్ఫుల్గా ఉంటాడు పద్ పదిహేను కళలతో అద్భుతంగా చాలా బలంగా ఉంటాడు ఏం ఫలితాలు ఇస్తాడు పంచమభావ ఫలితాలు ఇస్తాడు అంటే పూర్వజన్మ చేసుకుంటే పుణ్య ఫలితాలు ఇస్తాడు ఎదురు వాళ్ళ చేత ఆకర్షణ పడతారు అంటే జనాకర్షణ బాగా ఎక్కువ సంపదలు ఎక్కువ ధనాదాయం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి ధనాదాయంలో ఆర్థిక పరిస్థితి డెవలప్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ప్రేమ వ్యవహారాలు అక్కడ చాలా బాగుంటాయండి పంచమ స్థానం వలనే కదండి మీకు కీర్తి ప్రతిష్టలకు రావడానికి రావడం కూడా అవకాశం ఉంది సంతాన యోగం ఖచ్చితంగా కలుగుతారు సంతానం వలన అభివృద్ధికరంగా ఉంటుంది పంచమభావం పవర్ఫుల్ పుణ్యాది పుణ్య కార్యక్రమాలు చేస్తుంటారు పూజాది కార్యక్రమాలు కూడా ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది ఇంకా ఆరో భావం చూద్దాం ఆరో భావాధిపతి కూడా దశమస్థానంలో ఉండడం వలన శత్రువుల వలన భయం లేకుండా శత్రువుల వలన విజయం కలిగి శత్రువుల ద్వారా ధనం సంపాదించడానికి అవకాశం ఉంది ఇంక ఏడో భావం చూద్దామండి ఏడో భావానికి గురుదృష్టి ఉంది అమ్మబాబాయ్ బాబాయ్ దృష్టి ఉంది పవర్ఫుల్ అండి మీ ఇంట్లో శుభకార్యాలు జరగబోతున్నాయి త్వరలో పెళ్ళి పెళ్లి పెళ్లి శుభ పెళ్లి వార్తలు వినడము శుభకార్యాలు చేయడము మీ బంధువులతోటి మీ చుట్టాలతోటి మీ స్నేహితులతోటి కూడా మీళ్ళు కళకళ ఆడబోతోంది బ్రహ్మాండంగా ఆనందంగా అద్భుతంగా ఆడ ఈ ఫిబ్రవరి నెల అద్భుతంగా మాఘమాసం నెల పెళ్ళిళ్ళు పెళ్ళి హడా శుభ్రంగా బ్రహ్మాండంగా ఉండబోతోంది ఇంకా భార్య భర్తల విషయాలు కూడా అండి చాలా ఆనందంగా ప్రేమగా అద్భుతంగా ఒకళ్ళని ఒకళ్ళు అంటే ఆకర్షణీయంగా బాగుంటారు అనమాట దృష్టి ఎక్కడ చెడిపోవాలా పైగా మీ శుక్రుడు కూడా అంటే మీ రాశి అంటే సప్తమాధవి శుక్రుడు కూడా ఒక అద్భుతంగా నైన్త్ భావంలో ఉండడం వల్ల ఖచ్చితంగా వివాహ శుభకార్యాలు జరగడము అదృష్టం భావం అదృష్టం వ్యాపారం అనేక రకాలుగా విజయము అవన్నీ జరుగుతాయి ఇంకా వ్యాపారంలో ఉన్నందుకు చెప్పాను కదా అంటే పోయి పార్ట్నర్స్ మీరు ఉన్నారు కదా వ్యాపారంలో పార్ట్నర్స్ వాళ్ళ మధ్యలో అక్కడ సఖ్యత బాగుండడం ఆరు అండర్స్టాండింగ్ బాగుండడం వల్ల సప్తమ భావం ఎక్కడ చెడిపోయా పర్ఫెక్ట్గా ఉంది ఇంకా అష్టమభావంలో కేతువు చూద్దామండి జనరల్గా మనం చూస్తాం కదా అష్టమస్థానంలో కేతు మంచివాడు కాదు అని కానీ కుజ సమానుడు ఎందుకంటే మీ రాశిలోనే కుజుడు యొక్క రాశిలోనే వృచ్చిక రాశిలోనే కేతు ఉన్నాడు కుజ సమానుడు కాబట్టి అష్టమ అష్టమస్థానాన్ని కూడా అష్టమస్థానంలో కేతు ఉన్నప్పటికీ కూడా చంద్రుడు యొక్క దృష్టి కూడా వల్ల ఒక ఉచ్చ చంద్రుడు ఉండడం దృష్టి కూడా ఉండడం వల్ల పైగా నీచ చంద్రుడు కూడా వస్తూనే ఉండేది ఇరవై నాలుగో తారీఖు ఇరవై ఐదు తారీఖు కూడా ఒక అద్భుత యోగం ఏంటంటే మీకేమో చంద్రుడు ఉచ్చలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉంది అంటే తొమ్మిదో తారీఖు పదో తారీఖు ఇక్కడ నెలాఖరికి ఇరవై ఒక ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖులు కూడా నీచలోకి వస్తాడు చంద్రుడు కానీ ఉచ్చలో ఉన్నటువంటి కుజుడు బ్రహ్మాండం అంటే నీచ రాజయోగం చంద్రుడికి అయిపోతుంది ఫోర్త్ హౌస్ లార్డ్ సప్తమ స్థానంలో అష్టమంలో బ్రహ్మాండం అంటే తలవంతలంపగా వచ్చే ధనం బ్రహ్మాండం ఉండదండి ఒక విధంగా చూడాలంటే ఫిబ్రవరి ఫిబ్రవరి నాలుగు మొత్తం కూడా ధనాదాయం రాబోతోంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే భావం చూసాము ఇంకా అష్టమభావం అష్టమభావం ఉంటుంది కొంచెం చాలామందికి అండి యాన్సిస్టర్ ప్రాపర్టీస్ అంటే పెద్దల యొక్క ఆస్తి తాతల యొక్క ఆస్తి వాళ్ళకు కూడా రాబోతుంది అంటే కొంతమంది జాతకాల్లో ఉంటుంది అది అందరికీ కాదు కానీ అష్టంభావం యాక్సిడెంట్స్ అనేది తప్పు తక్కువ అసలు యాక్సిడెంట్ జరగనే జరగవు కానీ ఎందుకంటే ఎందుకు జరగవు అంటే కేతువు అనేవాడు కుజు సమానుడు కాబట్టి కుజుడు ఇచ్చే ఫలితాలు ఇస్తాడు కాబట్టి ఆరోగ్యం బాగా పెరుగుతుంది తల కొంతలముగా ధనం వస్తుంది అది అంత అదృష్టం అనమాట ఇంకా నైన్త్ భావంలో కొద్దామండి నైన్త్ భావంలో కుజుడు అలాగే నైన్త్ భావంలోనే చుక్కడున్నాడు అంటే లగ్న సప్తమాధిపతులు భాగ్యంలో ఉన్నారంటే పెళ్ళిళ్ళు అయిన తర్వాత దూర ప్రాంత ప్రయాణాలు విహారయాత్రలు చేయడానికి అవకాశం ఎక్కువ ధర్మకార్యాలు చేస్తారు పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు అద్భుతంగా కుజుడు నైన్త్ భావంలో అంటే విశేషమైన యోగం గురువుని సందర్శిస్తారు గురు సేవ చేసుకుంటారు పీఠాధిపతులను కలుస్తారు ఒక్క ముక్కలో చెప్పాలంటే అద్భుతమైన యోగం అండి అంటే ఒక్క విధంగా చెప్పాలంటే మీ ఫిబ్రవరి నెలలో మీరు దూరప్రాంత ప్రయాణాలు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి లేదా ఉన్నత విద్య కోసం వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ తర్వాత ఇంకోటి ఏంటంటే నిరంతరం భాగ్యవృద్ధి నిరంతర పుత్రవృద్ధిగా కలుగుతుంది ముఖ్యంగా టెంపుల్స్కి వెళ్తారండి అంటే వెంకటేశ్వర టెంపుల్స్ కానీ అదే అనేక రకాలుగా గుళ్ళకి వెళ్ళడం గోపురాలు కట్టించడము అదే ఫైనాన్స్ చేయడము గుళ్ళకి అంటే టెంపుల్స్కి ఫైనాన్స్ చేయడం ఈ నెలలో ఫిబ్రవరి నెలలో జరగబోతుంది ముఖ్యంగా కుజుడు అంత పవర్ ఏంటంటే మీ రాష్ట్ర ప్రజలు భాగ్యస్థానం ఉండడం వల్ల తండ్రి గారికి ఆస్తి తండ్రి గారికి ఆయుర్దాయం ఖచ్చితంగా పెరగడానికి అవకాశం ఉందండి అది చాలా చాలా అద్భుతం మీకు కుజుడు ఈ సంవత్సరం కుజుడు మాత్రం ఈ సంవత్సరం అంటే ఫిబ్రవరి నెలలో కుజుడు ఉండడం అద్భుతం ఇంకోటి అంటే కుజుడు ఇచ్చే ఫలితం ఏంటంటే వ్యాపార రంగం వ్యాపార రంగంలో ఎవరికి ఇస్తాడు కుజుసుక్కుల కాంబినేషన్ వారికి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా మీ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నారు కదా మీ వాళ్ళకు కూడా వాళ్ళక్కడ అభివృద్ధి దినదన ప్రవర్ధమానం జరగడానికి అవకాశాలు ఎక్కువ కుజు శుక్ర కాంబినేషన్ అంటే లగ్న సప్తమాధిపతులు ఖచ్చితంగా ఐదు భావంలో ఉన్నారు విశేషించి యోగించాలి లేదు సప్తమభావం అంటే వ్యాపారం ఖచ్చితంగా యోగించేతారు ఇంకా కుజుడు ఏమిస్తాడు ఐరన్ వాళ్ళ ఫీల్డ్ వాళ్ళకి స్టీల్ ఐరన్ స్టీల్ అనమాట కోల్ అంటే సిమె సింగరణి వాళ్ళకి అలాగే గ్యాస్ అండ్ ఆయిల్ ఉంటుంది సరే ఆ రంగంలో ఉన్న వాళ్ళకి టెలికమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి అన్ని అనేక రకాలుగా అలాగే కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళందరూ కూడా అండి మంచి అభివృద్ధి కలుగుతుందండి కుజుడు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మంచి వ్యాపార అభివృద్ధి కలిగించి తీరడానికి అవకాశం ఉంది ఏమాత్రం సందేహం లేదు కుజుడు ఇచ్చే పవర్ మీ లగ్నాపతి కదండి ఏ ఆ లగ్నాపతి ఏ భావంలో ఉంటాడు ఆ భావాన్ని వృద్ధి చేస్తాడు కదా ఖచ్చితంగా అయితే భావన వృద్ధి చేసి తీరుతాడు ఇంకా దశమస్థానం వద్దామండి దశమస్థానంలో రవి పన్నెండు తర కొడుకుంటాడు తర్వాత కుంభరాశులు మాతాడు అంటే శని శని ఉన్నాడు శని బుధ రవి కాంబినేషన్ అండి అంటే ఏమవుతుందంటే ఫిబ్రవరి నెలలో గవర్నమెంట్ ప్రొఫెషన్స్ రావడానికి అవకాశం అంటే గవర్నమెంట్లో ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో చాలామంది ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వాళ్ళు నైన్త్ భావం బాగుంది కాబట్టి క కష్టపడి చదువుతుంటారు కదా మీరు చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి అనేక రకాలుగా హై పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు ఉన్నతంగా ఇంటర్వ్యూస్కి వెళ్తుంటారు కాన్ఫిడెన్స్కి వెళ్తుంటారు కాబట్టి గవర్నమెంట్ ప్రవేశంలో ఉన్న వాళ్ళకి మంచి మంచి ఉద్యోగ అవకాశాలు ఆడవాళ్ళకి కూడా బ్రహ్మాండంగా అవకాశాలు ఉన్నాయి సో రవి అద్భుతమైన యోగ కారకుడు పైగా రవి 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 మినిస్టర్స్ కండి దశమంలో ఉన్న రవి దశమంలో ఉన్న శని విశేషించి యోగించి తీరుతారు జనరల్గా శని టెన్త్ హౌస్ ఆర్డర్ శని పాపి అవుతాడు కానీ మీ శని పాపి అయినప్పటికీ కూడా విశేషించి యోగించాలనే చూస్తాడు కాబట్టి మీ యోగంలో బ్రహ్మాండంగా ఉంటుంది ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా అవకాశాలు ప్రమోషన్స్ రావడానికి కానీ లేకపోతే ఉన్నతమైన రావడానికి కానీ పెద్దవాళ్ళ చేత గౌరవం పడడం కానీ ప్రశంసలు అందుకోవడం కానీ బాగుంటుంది ముఖ్యంగా చెప్పారు కదండి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకు కూడా పదవులు రావడము మంచిగా ఆలోచించడము వాళ్ళకు ఫైనాన్షియల్ బెనిఫిట్ రావడము జనాల్లో కూడా ఉన్నతంగా గౌరవింపబడడం జరుగుతుంది ఒక ముఖ్యమైన విషయం అండి లాభస్థానం పదకొండో ఇల్లు అంటే మీకు భాగ్యం రాజ్యం లాభం ఎక్కడ చెడిపోలేదండి రాజస్థానం ఏంటంటే లాభస్థానం ఏంటి గురుడు రవి అంటే అత్యంత దేవకారుడు గురుడు అని చెప్పాం కదా లాభంలో ఉన్నాడు నైన్త్ హౌస్ లాడు కదా లాభంలో ఉన్నాడు వ్యాపారాభివృద్ధి అలాగే రవి పదకొండో ఇంటి రవి యోగించి తీరతాడు అందుకనే పుత్ర సంతాన యోగం కదండి అనేక రకాలుగా అనేక విధాలుగా అనేక సోర్సెస్ నుంచి ధనం వస్తుంది కీర్తి ప్రతిష్టలు వస్తాయి తృప్తి కలుగుతుంది ఆనందంతో కలుగుతుంది కుటుంబ సభ్యులతో ఆనందము ఐశ్వర్యము తీర్థయాత్రలు చేయడము అనేక రకాలుగా మీకు అద్భుతంగా జరుగుతుంది ఇంకా పదకొండో భావంలో గురుడు ఉండడం వల్ల కూడా సంపదలు పెరుగుతాయండి మీకంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా అభివృద్ధికరంగా ఉంటుంది మంచిగా బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో ఈ విధంగా ఫిబ్రవరి నెల ఫిబ్రవరి నెలలో మీ మేష రాశి వాళ్ళకి అద్భుతంగా ఉందండి సో ముఖ్యంగా మనం అందరం కాలసర్పదోషంలో ఉన్నాం ఈ నెలలో కూడా సో మన దోషం నుంచి మనం తప్పుకో తట్టుకోవాలంటే మీరు అందరూ ఆల్రెడీ పూజ చేస్తున్నారు చేస్తున్నారని అనుకుంటున్నాను ఇంకొకసారి చెప్తాను ఇంకోటి ఏంటంటే మనం దోషంలో ఉన్నాం కాబట్టి మంగళవారం మంగళవారం మూడు టు నాలుగున్నర మధ్యలో రాహుకాలం వస్తుంది ఆ రాహుకాలంలో ఎవరైతే ఈ పూజలు చేయించుకుంటారో అమ్మవారికి కాలసర్ప దోషం పూజలు చేయించుకుంటారో అమ్మవారికి ప్రభావం ఉండి అమ్మవారి కనుసైగుల్లోనే గ్రహాలన్నీ ఉంటాయి కాబట్టి మనకి అనుగ్రహించడానికి అవకాశం ఉంది సో ఖచ్చితంగా అమ్మవారిని పూజ చేయించుకోండి అద్భుతంగా రాణిస్తారు శివాభిషేకం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరూ కూడా మర్చిపోకుండా ఉండే అంశం ఏంటంటే శివాభిషేకమే సో ఈ రెండు కూడా చేయించుకుంటే అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉందండి సో ఈ ఫిబ్రవరి నెల మొత్తం అంటే మాఘమాసం మొత్తం కూడా మీ ఇంట్లో శుభకార్యాలు జరగాలని పెళ్ళిళ్ళతోటి చుట్టాలతోటి బంధువులతోటి మీ ఇల్లు మీ గృహం ఎప్పుడు కళకళ ఆడుతూ ఉండాలని ఉంటాయని కూడా మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా